సో అమ్మ ప్రోత్సాహం తోటి వెళ్ళారు. ఫస్ట్ సినిమా మొదట్లో కూడా ఫస్ట్ సినిమా కూడా మీ తమిళమే అనుకుంటా కదా. తమిళేనండి. ఒక టీకే బోస్ అని చెప్పేసి భారత రాజా గారు ఒక చేసిన ఒక వ్యక్తి అయినా ఆయన ఇప్పుడు నో మోర్ ఆయన దగ్గర ఒక చేసాం. ఇళయరాజా గారి మ్యూజిక్. సినిమా పెద్దగా పోలేదు కానీ సాంగ్స్ మ్యూజికల్ హిట్ అది. పేరు గుర్తుందా మీకు? కవితై పాడం అలైగల్. కవితై పాడం అలైగల్. అలైగల్ ఓకే. కవితలు పాడే అలలు. అలలు ఎస్. సో మీ జీవితం అక్కడి నుంచి కూడా సినిమా జీవితం చాలా కవితలు పాడినట్టుంది. తెలుగులో జగన్ నాటకం చాలా సినిమా. తెలుగులో ఫస్ట్ వచ్చేది లక్ష్మీ దీపక్ గారు. నాకు అరంగేట్రం తెరంగేట్రం చేసింది ప్రభాకర్ రెడ్డి గారు అండ్ లక్ష్మీ దీపక్ గారు. సురేష్ చంద్రమోహన్ ఇద్దరు హీరోలు. అక్కడ మొదలైంది తెలుగు సినిమా. పేరు ఇంటింటి దీపావళి. ఇంటింటి దీపావళి ఆయనే పేరు కూడా పెట్టారు. నాకు వైజయంతి అని పేరు పెట్టారు సార్ మన ఎవరు ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన బ్యానర్లోంచి జయప్రద బ్యానర్ కదా అయింది. జయప్రద ఆల్రెడీ పెట్టేస్తాను కదా ఆ జై నుంచి తీసుకుని వైజయంతి అని పెడతానని చెప్పేసి వైజయంతి అని పెట్టారు. ఆ పేరు వచ్చి సార్థకం అయిపోయింది. ఐ మీన్ స్క్రీన్ కాదు ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ వచ్చి నా పేరు వైజయంతి. ఓకే. అది ఇంట్లో అమ్మా నాన్న గారు ఈశ్వరి. ఈశ్వరి ఈశ్వరి అండి. అదేమో ఇప్పుడు బాలమహేంద్ర అని అదిద్దు ఇది మనం పెట్టుకుందాం ఓన్ పేరు అని చెప్పేసరికి ఇది సినిమాకి ట్రెండ్ అయిపోయింది. అదేమో నా పర్సనల్ అయిపోయింది వైజయంతి. వైజయంతి అనేది అమ్మ ఇది చూడగానే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారా అంటే తెలుగు సినిమాల్లోకి రావడము? మా ఫ్యామిలీకి అందరికీ వాళ్ళ సపోర్ట్ అండి. బేసిక్గా చెప్పాలంటే నా ఫ్యామిలీ సపోర్టే నేను ఇప్పుడు మన సర్వైవ్ అయ్యేది. ఓకే. ఆ తర్వాత కూడా మీ జర్నీ చూసిన తర్వాత మీ అమ్మగారు లైక్ చాలా ఇష్టం. ఆవిడకి ఆవిడకి సినిమా అంటే ఒక ఇది సినిమాలో నా కూతురు చేయాలి నాకు ఇంకో ఒక చెల్లెలు కూడా చేయవలసిందే. ఆవిడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అందుకని నేను కంటిన్యూ అయ్యా. ఎంతమంది అండి? మాది ఆరుగురు అండి. ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు సిస్టర్స్ అండి మేము. మీరు సిస్టర్స్లో? మూడు సిస్టర్స్లో నేను ఫస్ట్. ఓకే. బ్రదర్స్లో పెద్దన్నయ్య ఉన్నారు ఊర్లో టీచర్గా ఒక చేస్తున్నారు రాజమండ్రిలో. ఇంకో బ్రదర్ నాతో ఉంటాడు. ఒక బ్రదర్ దుబాయ్లో బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు ఏషియన్. ఇదిలో మీ చెల్లెలు ఇద్దరు అండి? ఇక్కడే సెటిల్ అయ్యారండి హైదరాబాద్లో. ఒక అమ్మాయి టీచరు ఒక ఆవిడ ఇంటీరియర్ డిజైనర్. సో మీరు ఒక్కళ్ళే మీ అమ్మగారు కోరికను నెరవేర్చి సినిమాల్లో కంటిన్యూ అయిపోతున్నారు. నెరవేర్చారన్నది నాకు తెలియదు కానీ ఐఎమ్ కంటిన్యూ. మీ అమ్మగారి పేరు తెలుసుకోవచ్చా? మా అమ్మగారి పేరు వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అండి. ముగ్గురు ఉన్నారు ప్రభావతి అమ్మాజీ గారు ఇద్దరండి అక్క చెల్లెళ్ళు. ఒక ఆవిడ కన్నావిడ ఒక ఆవిడ పెంచినవిడి.